వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఏదైతే మేడిగడ్డ అయితే మేడి పండు అని చెప్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈ రోజు వివరణ ఇవ్వడానికి అయితే ఇక్కడికి అయితే చాలా మంది నాయకులు అయితే వచ్చారు. ఇక్కడ మనతో అయితే పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు మాట్లాడికి. మేడం చెప్పండి మేడం, వాళ్ళేమో మేడి పండు లాగుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసారు సిచ్యువేషన్ సార్ ఎలా ఉంది? అసలు మేడిగడ్డ కాళేశ్వరం అంటే వాళ్ళు ఒక మేడిగడ్డని అనుకుంటున్నారు. కాళేశ్వరం అంటే ఎన్ని బ్యారేజీలో, ఎన్ని పంపు హౌజ్లో, ఎన్ని లక్షల కిలోమీటర్ల సొరంగాలో, ఎన్ని లక్షల ఎకరాల పంటలకు నీళ్ళు అందిస్తుందో వాళ్ళకి తెలియదు. గుంపు మేస్త్రి ఫస్ట్ తెలుసుకోవాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. మొత్తం చరిత్ర మొత్తం చూడాలే, ఎన్ని ఎకరాలకు పంట అందిస్తుంది. అసలు కాంగ్రెస్ గత 60 ఏండ్ల పాలనను, కరువు పాలనను ప్రాలదోలి తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసము. నీళ్లు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరానికి ఏ గుంట కూడా భూమి భూమి ఎండకుండా, బీడు లేకుండా వ్యవసాయాన్నే దండగాన వ్యవసాయాన్ని తెలంగాణలో పండగ చేసి చూపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ మేడిగడ్డ మేడి పండు అనేసి కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను మానుకోవాలి. ఎన్నో పిల్లర్లు ఉన్నాయి, అన్ని పిల్లర్లల్లో ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాము. ఇల్లు కట్టుకుంటే చిన్నగా గోడకు క్రాక్ వస్తుంది, మొత్తం ఇల్లంతా కూలగొట్టుకుంటామా? ఇళ్ళను వరదలకు వదిలిపెడతామా? ఇప్పుడు మేడిగడ్డలా ఒక పిల్లర్ కుంగింది, కుంగితే ఏం చేయాలి? డ్యామ్ సేఫ్టీ అథారిటీకో, నేషనల్ వాళ్ళకి నిపుణుల కమిటీ తేల్చాలి దాన్ని. వీళ్ళు వచ్చి ఇక్కడ మేము నల్లగొండ టూర్ పెట్టుకుంటే వాళ్ళు మేడిగడ్డ టూర్ పెట్టుకున్నారు, ఇప్పుడు మేము మేడిగడ్డ టూర్ పెట్టుకుంటే వాళ్ళు నాగార్జున సాగర్ టూర్ పెట్టుకుంటున్నారు. కోడి గుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నాలు బంద్ చేసి కేసీఆర్ గారు 9.5 ఏళ్లల్లో కరువు అంటే తెలియకుండా చేసిండు. రైతులకు రైతు బంధు సకాలంలో ఇచ్చిండు, రైతులకు నీళ్ళు ఇచ్చిండు, రైతులకు కరెంట్ ఇచ్చిండు, పెట్టిబడి సాయాన్ని ఇచ్చి రైతులను ఆదుకున్నది కేసీఆర్ గారు. అదేవిధంగా నీ నస్త 9 డిసెంబర్ 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, రుణం మాఫీ చేయలేదు. నీ నస్త కేసీఆర్ ఇచ్చే బిచ్చం 10,000 వద్దు, రైతు భరోసా ఇస్తా 15,000 అన్నాడు. ఇప్పటి వరకు కూడా రైతు బంధు సక్కగిస్తలేడు, రైతులకు కరెంటు సక్కగిస్తలేడు, రైతులకు నీళ్లు సక్కగిస్తలేడు, పింఛను 2,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు. అసలు 2,000 పింఛనే కరెక్ట్ ఇవ్వలేదు, మొన్న పోయిన నెలలో 2,000 పింఛను కూడా ఇవ్వలేదు. ఇవి మొత్తము రాజకీయ కుట్రలకు తోటి కూడిన రాజకీయాలు చేసుడు బంద్ చేసి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయి. మార్పు మార్పు అని కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు. గొప్ప మార్పును తీసుకొచ్చిండు, కరెంటు లేని పాలనను తీసుకొచ్చిండు, నీళ్లు దొరకని పాలనను తీసుకొచ్చిండు, మళ్ళీ బోరింగ్ల కాడికి ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని ట్యాంకుల గడ్డికి తీసుకుపోయి పాలన తీసుకొచ్చిండు. ఈ మార్పు కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్నది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఈ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ 2.5 నెలలల్లో ఇంత నెగిటివిటీ ఏ ప్రభుత్వం మీద రాలేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చింది. దమ్ముంటే కేటీఆర్ ఒక్క ఎంపీ సీటు గెలవమని చెప్పింది కదా, దమ్ముంది ఒక సీటు కంటే ఎక్కువ ఎంపీ సీటు గెలుస్తాం బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు ఒకవేళ మేము గెలిచిన తర్వాత నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా అడుగుతున్నాము. నువ్వు ఇచ్చిన అలవి కాని హామీలు, 420 హామీలను 420 పార్టీ ఇచ్చింది, ఆ 420 హామీలు తొందరగా నెరవేర్చాలి అంతే. ఇప్పుడు ఏదైతే రైతుల కోసం కాదు కమిషన్ల కోసము కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు అని అంటా ఉన్నారు, దాని మీద ఏమంటారు? రైతుల కోసం కాదు కమిషన్ల కోసం అంటున్నారు కదా, మరి గిన్ని లక్షల అంటే 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తలేవు. ఎలక్షన్లో ముందట ఏమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లా 100 కోట్లకి స్కామ్ జరిగిందని చెప్పిండ్రు. తర్వాత దాని వ్యయం ఎంత అనేది ఉత్తమ్ కుమార్ ఉత్తర కుమార్ ముచ్చట్లలోనే తెలిసిపోయింది. వీళ్ళు చెప్పింది ఏంటంటే మసిపూసి మారేడు కాయ చేసిండ్రు, కేసీఆర్ గత ప్రభుత్వం మీద బురద జల్లిండ్రు, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా బురద జల్లబోతున్నారు. ఆయన ఏంటంటే శాసనసభల కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు కదా, అదే ఆయన ఆనవాళ్ళని లేకుండా చేద్దామని చూస్తున్నాడు. ఏ విధంగా ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తాడు? తెలంగాణ తెచ్చిందే కేసీఆర్. తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉంటే ఈ మార్పులు, అదే తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తాం, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల డొల్లా, ఇవన్నీ ముచ్చట్లు బంద్ చేసి, ఉత్తమ ముచ్చట్లు బంద్ చేసి నీ పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు మంచిగా వచ్చే పనులు చేయి, అక్కడికి వచ్చే పనులు చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నది, భారత రాష్ట్ర సమితి అయితే మార్చారు, తెలంగాణ అన్న పదం తీసేసి భారత రాష్ట్రాన్ని పెట్టారు, దాని వల్లనే పోయింది అని అంటా ఉన్నారు. అదేం లేదండి, భారత రాష్ట్ర సమితి అంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ఎదిగినాము, తెలంగాణను తెచ్చుకున్నాము, తెలంగాణ కోసమే ప్రాంతీయ పార్టీకి ఎదిగినాం. దేశంలో కూడా భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాం, దేశ రాజకీయాలలో చక్రం తిప్పుదాం అనుకున్నాము. దేశ ప్రజలు కూడా మహారాష్ట్ర మేము అందరం పోయినాం కదా, కేసీఆర్ గారి పాలన మంచి, నేను ఢిల్లీలో జాబ్ చేసేది, ప్రతి ఒక్కరూ ఆప్కా సీఎం కేసీఆర్ సాబేనా బహుత్ అచ్చా ఆద్మీయే ఐసే బాత్ కర్తే మేరేసే. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో మార్పు మార్పు అని ఏదో
ఈ వీళ్ళ దొంగ మాటలకు ఫేక్ ప్రచారాలకు నమ్మి వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు. ఏంటి రెండున్నర నెలలనే ప్రజలు చాలా అనుభవిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలని చూస్తున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్లలో భారీ మెజార్టీ తోటి మేము గెలుస్తాం. 10 నుంచి 12 సీట్ల మధ్యలో గెలుస్తాం అనుకుంటున్నాం. ఇక్కడ కాఫర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసేసి మళ్ళీ బ్రిడ్జ్ రిపేరింగ్ చేసే వసతి ఉందంటారా? ఇవాళ ఏం చేస్తారో మరి చూద్దాం, వాళ్ళు ఏం చేస్తారో. కానీ కాళేశ్వరాన్ని వరద కొదిలేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేసినా కూడా మేము దానికి అడ్డుకుంటాము, ప్రజల తరపున ఉంటాము, కొట్లాడతాము.